హాయ్ హలో నమస్తే, నా పేరు కాపిల నరేష్. మీరు చూస్తున్నారు యుగ్రం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రత్యేకంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి సెకండ్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు నిన్న సీఎం గారు ఒక మీటింగ్ని నిర్వహించడం జరిగింది. అందులో పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి మంత్రులు, అధికారులు అందరూ హాజరయ్యారు. కేవలం పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్కు సంబంధించి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి సమూలమైనటువంటి మార్పు కోసము ఆ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ మీటింగ్లో కొన్ని విషయాలు చర్చించారు. ఆ మీటింగ్లలో అన్ని విషయాలలో ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగులకు సంబంధించి ఒక వాక్యము కొందరిని అటు ఇటు తర్జన భర్జన చేస్తుంది. అదేంటంటే, పంచాయతీ కార్యదర్శులను నేరుగా నియమించండి అని సీఎం గారు అనడం వల్ల అందరూ పత్రికా మిత్రులు అందరూ అదే వాక్యాన్ని రాయడం వల్ల నేరుగా నియామకాలు అంటే మళ్ళీ కొత్త ఎగ్జామ్ పెడతారేమో, మా పరిస్థితి ఏంటి అని చెప్పి 1.5 మార్క్స్తో, 1.25 మార్క్స్తో, 1 మార్క్ 2 మార్క్ 3 మార్క్స్తో మెరిట్లో ఉండి జాబ్ మిస్ అయిన వాళ్ళు కొంచెం తర్జన భర్జనలో ఉన్నారు. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం శ్యామ్ సుందర్ రెడ్డి అన్న అండ్ నేను ఇద్దరం కలిసి కలెక్ట్ చేసినటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి మాకు తెలిసినటువంటి పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ నుంచి సేకరించినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియోలో మీకు కొంత సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. అయితే ఫ్రెండ్స్, సీఎం కేసీఆర్ గారు మాట్లాడిన మాటలలో ఆంతర్యం ఏంటంటే, ఒకటే ముచ్చట చెప్తా ఫస్ట్, సెకండ్ లిస్ట్ అనేదే ఉంటుంది. నేరుగా నియామకాలంటే కొత్త రిక్రూట్మెంట్ జరపడం అనేది కాదు. ఫస్ట్ డైరెక్ట్ విషయం చెప్తున్నా, ఎందుకు అనే దాని గురించి ముందుకు తీసుకెళ్తా మీకు అర్థం చేయించడానికి. ఎందుకంటే అంత సొల్లు చెప్పి మళ్ళీ లాస్ట్కి విషయం చెప్పడం కాదు, ఫస్టే విషయం చెప్తున్నా, సెకండ్ లిస్టే ఉంటుంది, కొత్త నియామకం అనేది కాదు. నేరుగా నియామకాలంటే కొత్త ఎగ్జామ్ పెట్టడం అనేది కాదు. సో విషయం ఏంటంటే, ఇప్పుడు మంచిగా చెప్తా వినండి, ఈఓపిఆర్ఆర్డీ పోస్ట్ ఏదైతే ఉందో మండల్ లెవెల్లో, ఆ పోస్ట్ నుంచి పైకి ఉండే అటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ప్రమోషన్లు ఇస్తూ ఫిల్ చేయమని చెప్పాడు. వాటితో పాటు గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులకు కూడా ప్రమోషన్లు ఇవ్వమని చెప్పాడు. అందులో భాగంగానే ఈరోజు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈరోజు సాయంత్రం వరకు ప్రమోషన్ ఆర్డర్లు కూడా కొంతమందికి పాస్ అయ్యాయి. పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా వాళ్లకు గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 3కి, గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2కు, గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కు కొందరు పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్లు అన్నీ వచ్చినాయి. గ్రేడ్ 1లో ఉండేటువంటి పంచాయతీ కార్యదర్శులకు ఈఓపిఆర్ఆర్డీగా ప్రమోషన్ రావడం జరిగింది. ఇప్పటి నుంచి ఈఓపిఆర్ఆర్డీ గారిని ఎంపీఓ, మండల పంచాయతీ అధికారిగా పిలవడం జరుగుతుందని కూడా సీఎం కేసీఆర్ గారు చెప్పారు. దాంతోపాటు మండల పంచాయతీ అధికారులు, నేను రాసుకున్నాను క్లియర్గా, మండల పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డివిజన్ పంచాయతీ అధికారులు, డిపిఓలు, డిప్యూటీ సీఈఓలు, సీఈఓలు, ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థలు ఉంటాయి పంచాయతీరాజ్ శాఖలో. అక్కడ పోస్టులలో అధికారి లేకపోతే ఇప్పటి వరకు ఉండేటువంటి విధానంలో ఇన్ఛార్జీలుగా వ్యవహరించడం జరుగుతుంది. సో ఇన్ఛార్జీలు అవసరం లేదు, అర్హులైన వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వండి, ప్రమోషన్ ఇచ్చి పర్మనెంట్గా ఉంచండి. పర్మనెంట్ ఉంచినప్పుడు తను అదే ఉద్యోగానికి పరిమితమయ్యి అదే ఉద్యోగాన్ని చేస్తాడు కాబట్టి తన డ్యూటీ అనేది సక్రమంగా ఉంటుంది. ఇన్ఛార్జిగా చేసినప్పుడు తనకు ఫుల్ ఛార్జ్ వేరుంటుంది, ఇన్ఛార్జ్ వేరుంటుంది కాబట్టి రెండు చేయడానికి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే, ప్రతి పోస్టును పంచాయతీరాజ్ శాఖలో ఉండేటువంటి పిఎస్ నుంచి, పంచాయతీ కార్యదర్శి నుంచి సీఈఓ వరకు ప్రమోషన్లలో నియమించమని చెప్పాడు. వాస్తవానికి ఇందులో ఉండేటువంటి దాదాపుగా ప్రమోషన్లలో ఫిల్ అయ్యేవి అన్ని డైరెక్ట్ ఫిల్ కావు. ఫర్ ఎగ్జాంపుల్, పంచాయతీ కార్యదర్శులలో 5 రకాలు, ఇప్పుడు మీతో పాటు జూనియర్ పంచాయతీ కార్యదర్శిని కలుపుకొని 5 రకాలు అంటే గ్రేడ్ 4, గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 1 వీళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చుకుంటే, గ్రేడ్ 1లో ఉండేటువంటి పంచాయతీ కార్యదర్శి ఈఓపిఆర్ఆర్డీగా, కొందరు ఈఓపిఆర్ఆర్డీఓలు ఇంకా పై స్థాయికి, ఆ పై స్థాయి అధికారులు పై స్థాయికి అలా వెళ్ళడం వల్ల మిగిలేటువంటి ఖాళీలు ఎక్కడ ఏర్పడతాయండి? పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంలోనే ఏర్పడతాయి. ఎందుకంటే రెగ్యులర్గా నియమించేటువంటిది అదే అన్నమాట. సో ఈ పై స్థాయికి మనం ప్రమోషన్లు ఇచ్చుకుంటూ వెళ్తే ఏర్పడేటువంటి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంలో ఖాళీలను, ఆ ఖాళీలను నేరుగా నియమించమని చెప్పాడు. మరి నేరుగా అంటే అర్థం ఏంటి అని అంటే, ఇక్కడ ప్రమోషన్లు కాదు ఇవ్వాల్సింది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని అర్థం అక్కడ, అంతే. వాస్తవానికి సీఎం గారు చెప్పినా చెప్పకపోయినా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు అనేవి ప్రమోషన్ ఇవ్వడానికి కింది స్థాయి అనేది లేదు. గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 1లో ఉంటుంది కావచ్చు, కానీ గ్రేడ్ 4లో కానీ జేపీఎస్లో కానీ ఉండదు. కాబట్టి మిత్రులందరూ గమనించాల్సింది ఏంటంటే, ఆ వర్డ్ వాడినా వాడకపోయినా జరిగేది అదే. ఇప్పుడు పంచాయతీ కార్యదర్శిగా ఉన్న వాళ్ళు పైకి గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 1లోకి మీదికి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఏర్పడేటువంటి ఖాళీని నేరుగా నియమించమన్నారు. అంటే దీనివల్ల జరిగేటువంటి లాభం ఏంటంటే, ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు పెరగబోతూ ఉన్నాయి. 9355 ఉద్యోగాలకు జరిగినటువంటి నోటిఫికేషను ఇవి ఫిల్ చేసినా కూడా
ఇప్పుడు ముందు జరిగేటువంటి ప్రమోషన్లలో కొన్ని ఖాళీలు ఏర్పడతాయి. గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శి పై స్థాయికి వెళ్ళడం వల్ల, ఈఓపిఆర్ఆర్డీగా వెళ్ళడం వల్ల పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలలో కొన్ని ఖాళీలు ఏర్పడతాయి. ఆ ఖాళీలను నేరుగా నియమించమని చెప్పారు. అంతే తప్ప ఇప్పుడు ఖాళీలు మిగిలిపోయినవిటిని నేరుగా నియమించడం అది ఇదని కాదు. వాస్తవానికి విషయం ఏంటంటే, మీకు తెలియని విషయం ఏంటంటే, సీఎం గారికి జేపీఎస్ విషయంలో జరిగినటువంటి తప్పులు కానీ సీఎం గారికి ఇప్పటికీ తెలియదు అనేది నాకు తెలిసిన సమాచారం. ఒకవేళ ముఖ్యమంత్రి గారికి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు గివ్వే వర్తేనే అని తెలిసినట్లయితే, ఖచ్చితంగా వారు కలగన్నది, వారు నియమించింది, వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చి చేసింది కాబట్టి ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ రిక్రూట్మెంట్ను ముందు నుంచి నడిపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫిల్ చేయమని చెప్పేవాడు. అసలు ఇక్కడ ఉండేటువంటి అధికారులు కానీ, ఇక్కడ ఉండేటువంటి మంత్రివర్గం కానీ పూర్తి బాధ్యతగా సీఎం గారి దగ్గర దాకా ఈ విషయం వెళ్ళలేదు అనేది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు. సో అక్కడికి వెళ్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఖచ్చితంగా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఎవరో టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలలో నిజం ఉన్నదనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ, సదా విద్యా సేవలో విగ్రహం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.